11వ రోజు ఈ రోజు అమరనీయ దీక్ష చేయడం, ఆయన ఆరోగ్యం బాగాలేదని ఆయన ఇబ్బందులు పడుతుంటే మాకు నిరుద్యోగుల తరఫున కొట్లాడుతున్నాడు కాబట్టి మాకు చెప్పగానే వెంటనే అతను ఇంటికి వెళ్లేసి ఆంధ్రమహిళ సభకు తీసుకెళ్లడం జరిగింది. ఓయూ రోడ్ లో ఉన్నటువంటి ఆంధ్రమహిళ సభ హాస్పిటల్ కు 108 గవర్నమెంట్ 108 ని తీసుకొని అక్కడ తీసుకెళ్లిన ఇది అక్కడ ఆయనకు ప్రైమరీ ఎయిడ్ చేస్తుండగానే అతనికి మాట కూడా సరిగ్గా రావట్లేదు. అప్పటికి ఇద్దరు ఎస్ఐలు వచ్చి ఇది ఓన్లీ మెటర్నిటీ, మెటర్నిటీకి సంబంధించి ఎక్కువ ఉంటది, ఇతను ఇక్కడి నుంచి తీసుకెళ్ళని చెప్పేసి ఫోర్సిఫుల్ గా తీసుకొచ్చారు. కానీ ఇక్కడికి తీసుకొచ్చి అప్రదం అవుతుంది. ఇవో ఇక్కడనే అంబులెన్స్ ఉన్నది, నిమ్స్ లోకి వెళ్ళి మంచిగా దొరుకుతాయని చెప్పారు. ఈ రోజు ఇప్పుడు ఇంతకు వచ్చినా గానీ నిమ్స్ లో అర్ధగంట అవుతున్నా గానీ మంచాలు దొరకట్లేదు అంటున్నారు. ఆయన ఒక వీఐపీ పర్సన్, ఇంత నిరుద్యోగుల గురించి ఇంత కొట్లాడుతుంటే 11 రోజులు హంగర్ స్ట్రైక్ చేస్తుంటే కూడా అతనికి కూడా మంచాలు ఇవ్వట్లేదంటే ఎంత దయనీయమైన స్థితిలో ఈ ప్రభుత్వం ఉందనే చూసుకోవాలి. మరి నిరుద్యోగులు అక్కడి నుంచి చనిపోతుంటే కూడా వీళ్ళు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండి చనిపోమంటున్నారు. మరి నిన్న ఈ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నిరుద్యోగుల పక్షాన నిరాహార దీక్ష చేస్తుంటే ఒక దళితుడు పక్క చేశాను కానీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నువ్వు హరీష్ రావు కేటీఆర్ మీరు వచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేరి మీరు సచ్చుడా లేకుండా నోటిఫికేషన్ వచ్చుడు అన్నాడు. మరి నువ్వు ఆ రోజు పక్క చేసిన దళితుడు అని దళితుడిని చంపాలనుకున్నావా? చంపాలని పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఆయన చెడు ఫోర్స్ఫుల్ గా తీసుకొచ్చి ఇంకా అర్ధగంట అవుతున్నా మేము రాలేదన్న వాళ్ళు ఫోర్స్ఫుల్ గా ఇది పోలీసు వాళ్ళు ఇద్దరు వచ్చారు, ఎస్ఐలు వచ్చారు, అక్కడ మేము ఉన్నాం విద్యార్థులు నిరుద్యోగులు ఉన్నాం, ఇక్కడ నుంచి వద్దు మాకు ఇక్కడనే సెక్యూర్ అని చెప్పినాం. అంటే ఇక్కడ ఓన్లీ మెటర్నిటీ అన్నారు. లేదు మీ యూనివర్సిటీ స్టూడెంట్స్ మాకంతా తెలుసు, ఇక్కడ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో కూడా తెలుసు. అంటే లేదు లేదు మీకు తెలుసా మాకు తెలుసా, ఇక్కడ ఎక్కువ మెటర్నిటీకి సంబంధించినట్టునని చెప్పేసి ఫోర్స్ఫుల్ గా గాంధీకి పోమంటే గాంధీకి మేము పోమని చెప్తే నిమ్స్కి వెళ్ళారని ఇమీడియట్ గా వాళ్ళే ఒక అంబులెన్స్ తీసుకొచ్చి నిమ్స్కి పంపించారు. నిమ్స్కి పంపిస్తే ఇప్పుడు మీరు కూడా చూసారు పాపం వాళ్ళు ఏం చేస్తారు, మంచాలు ఇవ్వంటున్నారు. కరెక్టే, మరి ఇక్కడ మీరు ఒక వీఐపీకి ఒక 11 రోజులు హంగర్ స్ట్రైక్ చేసినటువంటి వ్యక్తిని మీరు ఇక్కడికి తరలిస్తున్నప్పుడు మీకు పోలీసు వాళ్ళతో ఇక్కడ పంపించినప్పుడు మీకు ఇంటెలిజెన్స్ కూడా చెప్పుద్ది కదా, మరి ఆ వ్యక్తికి ఒక మంచం ఏర్పాటు చేయాలని చూడొచ్చు కదా. మరి అదే అంబులెన్స్లో మరి శవాన్ లెక్క ఇంటికి పంపిస్తారు చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి తీసుకొని వెళ్తాం. ఇప్పుడు మేము వాళ్ళ మీ దగ్గర ఏముంటుంది, వాళ్ళైతే ఇప్పటి ఇప్పుడు ఒక మంచం తయారు చేయలేరు కదా. మరి మీరు ప్రభుత్వం మరి ఏం చేస్తారు ఎట్లా చేస్తారు అనేటువంటిది ట్రీట్మెంట్ ఇస్తారా ఇట్లనే ఆపి ఆపి మరి జడ్సన్ పోతే పోయిందని చూస్తారా అనేటటువంటిది కూడా బెడ్ కూడా లేనప్పుడు ఇక్కడికి ఎందుకు పంపించారు. మరి ఇక వాళ్ళు ఏమో మరి ఇక్కడనే మరి అటు ఇటు చేసి తిప్పి కుట్ర చేసి మరి లేట్ గా ట్రీట్మెంట్ అందించి మరి ఏం చేయాలనుకుంటున్నారు మనిషిని. మరి రేవంత్ రెడ్డి గారు మాటలకు అన్నిటికీ ఈ బొందన అవుతున్నాయి. గతంలో కూడా యూట్యూబ్ ఛానల్లో తొక్కుతాం ఆరాధిస్తా ఉన్నారు, మొన్న మీ మీద మీడియా మీద అయింది. మరి ఇప్పుడు అన్నం కూడా మొన్న అన్నాడు మరి మీరు సావుని కూర్చోరు అన్నారు, మరి సావులకు ఎదురు చూస్తున్నాడా, మరి ఆ సావు జడ్సన్ అన్న సావు కావాలనుకుంటున్నాడా? ప్రభుత్వం వేషజాలకు పోకుండా జడ్సన్ అన్న తక్షణమే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకళ్ళ నువ్వు కాపా మేము ఆడ జోలి పట్టుకొనైనా మేము ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం, మీ వల్ల కాదంటే చెప్పారు మాకే, మేము మిమ్మల్ని వచ్చి ట్రీట్మెంట్ చేపిస్తాం చేపియమని అడగలేదు. మీ వల్ల కాకుండా మీరు వదిలిపెట్టరు, మా నాన్న మమ్మల్ని వదిలిపెట్టండి, మాకు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు ఏది ఇవ్వట్లేదు, ఆయన అడిగిన డిమాండ్ నెరవేర్చలేదు, ఆయనను కాపాడుకున్న బాధ్యత మాది, ఆయనను మేము కాపాడుకుంటాం అని చెప్పినా మరి మీరు ఎందుకు ఇంటర్ఫైన్ అయ్యి ఫోర్స్ఫుల్ గా తీసుకొస్తున్నారు? ఇప్పుడు మీరు ఫోర్స్ఫుల్ వదిలిపెట్టేయండి, మేము ఎక్కడ చేయించుకుంటాం మేము చేయించుకుంటాం.